Let's sing a song full of hope. Hi friends. నిన్న మీకు పూజ రూమ్ వీడియో ఒకటి చూపించాను కదా, మా మావయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర. అక్కడే ఆ మావయ్య వాళ్ళ ఇంటి దగ్గర చాలా రకాల మొక్కలు అవి పెంచుతున్నారు. ఆ మొక్కలన్నింటినీ మీకు ఇవాళ వీడియోలో చూపిస్తాను. పదండి. అంతకన్నా ముందు వాళ్ళ ఇంట్లో లవ్ బర్డ్స్ ఉన్నాయి, అవి చూద్దాం. చూడండి బర్డ్స్ని. ఈ బర్డ్స్ చూసిన తర్వాత అప్పుడు మనం మొక్కలు చూద్దాం, సరేనా? ఓకే. అది చూడట్లేదు, మనం మొక్కల దగ్గరికి వెళ్ళిపోతాం. ఇది మెయిన్ గేట్ దగ్గర నుంచి, ఇది మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అన్నమాట. ఇదంతా చూడండి, మీకు చూపిస్తాను ఇప్పుడు. మెయిన్ గేట్ దగ్గర నుంచి ఇలా ఉంటుందన్నమాట అంతా. ఇదిగో చూపిస్తారు ఎలా ఉందో. మెయిన్ గేట్ దగ్గర నుంచి మొత్తం ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం మల్లి చెట్లు చూపిస్తాం కదండి, చూడండి ఎలా ఉన్నాయో. ఈ మల్లి చెట్లు నేను ఎప్పుడు వెళ్ళినప్పుడు చూస్తాను, ఎప్పుడు రెండు మూడు అలా పువ్వులు ఉంటానే ఉంటాయి మల్లెపూలు. అసలు ఇప్పుడు సీజన్ కాకపోయినా సరే చూడండి పువ్వులు ఉన్నాయి. దీన్ని వేసవిలో అదే వెళ్ళినప్పుడు అయితే చెట్టు నిండా పువ్వులు ఉంటాయి. మీకు ఈసారి వేసవిలో వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఇక మొగ్గలు అవి ఉన్నాయి కదా. ఇలా మల్లె చెట్ల దగ్గర నుంచి లోపలికి వెళ్దాం. చూడండి చూడండి, చాలా బాగుంది కదా. దీన్ని హార్ట్ ఆఫ్ జీసస్ అంటారట. బాగుంది కదా. ఇది చూడండి, ఇది వాటర్ నవల్ అట. వాటర్లో ఉంటుంది, చాలా అందంగా ఉంది కదా. అంబ్రెల్లాస్లా ఉన్నాయి. కాపర్ కాయిన్ అని కూడా అంటారట దీన్ని. లక్కీ ప్లాంట్ అని కూడా అంటారట. అక్కడ ఉంది చూడండి, అది బాగుందని మీకు చిన్న క్లిప్లా తీసాను. ఇది బెండకాయల చెట్టు. అలా ఎప్పుడైనా బెండకాయ కూర అంటే బెండకాయ తెచ్చేసుకుంటారు వాళ్ళకి. ఇలా కోసుకొని అలా వండేసుకుంటారా ఫ్రెష్గా. ఇది చూడండి గోరుచిక్కుడుకాయలు కనిపిస్తున్నాయా? ఇది గోరుచిక్కుడుకాయలు. చాలా రకాల మొక్కలు ఇంటి దగ్గరే పెంచుతారు. చాలా పాదులవి కూడా ఉండేవి, ఇప్పుడైతే లేవు. కానీ ఇవి చూడండి వంకాయలు, చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. వేస్ట్గా ఉండే వాటిల్లోనే ఇలా మొక్కలు పెంచుతారు. ఫిల్టర్ టిన్స్ వేస్ట్ వేటు బాటిల్స్ లాంటి అలా కట్ చేసి అందులో వేస్తున్నారు. చూడండి ఇక్కడ టమాటా చెట్లు ఇంకా పాతలేదన్నమాట. టమాటా చెట్లు, వంగ చెట్లు, ఇంకా అక్కడ చూడండి పచ్చిమిరపకాయ చెట్లు కూడా ఉన్నాయి. పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి చూడండి. ఇంట్లోనే అన్నీ పండించేస్తారు అత్తయ్యలు చాలా ఎక్కువగా. ఇవన్నీ పువ్వుల మొక్కలు, మందార మొక్కలు, అవన్నీ తెచ్చి ఉంచారు. ఇవన్నీ ఇంకా పాతాలి. చాలా రకాల మొక్కలు ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇది డ్రై ఫ్రూట్స్లో అంజీర్ ఉంటుంది కదా, అంజీర్ ఫ్రూట్ అన్నమాట ఇది. ఇదే ఈ ఫ్రూట్నే అంజీర్ని ఇలాగా పాకంలాగా ఏదో పట్టి చేస్తారట డ్రై ఫ్రూట్స్ లాగా. అది ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ ఇది అంజీర్ అయితే ఇది అంజీర్ ఫ్రూట్ అన్నమాట. డైరెక్ట్గా కూడా బాగుంది తింటే. ఇది డ్రాగన్ ఫ్రూట్, ఇది డ్రాగన్ ఫ్రూట్ చూడండి ఇలా ఉంటుంది. తర్వాత ఇలా పువ్వులా వచ్చి అది ఎలా వస్తుంది అన్నది మీకు ఇందులో వీడియో యాడ్ చేస్తాను. ఇందులో నుంచి ఫ్రూట్ వస్తుంది అన్నమాట. మీ అందరికీ డౌట్ రావచ్చు, మీరు మొక్క చూపించినప్పుడు దానికి ఫ్రూట్ లేదు కదా అని. ఏంటంటే మేము చూపించేసరికి అంతకుముందే డ్రాగన్ ఫ్రూట్ ఒకటి మేము కోసి కట్ చేసిన తర్వాత అప్పుడు ఐడియా వచ్చింది నాకు వీడియో తీయాలని. అందుకని మీకు అప్పుడు చేసిన వీడియో క్లిప్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మీకు ఆ ఫ్రూట్ కట్ చేసింది అది అంతా మీకు ముందు చేసింది కదా. పింక్ తెరుపులు మీకు ఫ్రూటు
బాగా అయిన తర్వాత ఈ కలర్ లో ఉంచింది అన్నమాట చాలా టేస్ట్ గా ఉంది అమ్మకొండ పచ్చి పచ్చి ఉంటా వైట్ గా ఉంటుందా అనుకుంటా నాకు కరెక్ట్ గా తెలియదు మనం ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం నాకు ఇది డ్రాగన్ ఫ్రూట్ అయితే నేను తిన్నా గానీ వైట్ కలర్ తిన్నా ఇది చూడండి ఎలా ఉందో టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఇప్పుడు చూడండి ఇది జామ్ చెట్టు చూపిస్తున్నాను మీకు చిన్నదే అయినా సరే దీనికి చూడండి జామకాయలు రెండు ఉన్నాయి ఇది కూడా ఈ మధ్యనే పాతారు చిన్న చెట్టే కానీ అప్పుడే జామకాయలు కాసింది అదో ఇప్పుడు ఇది చూడండి వీటికి చిన్న చిన్నవి చెర్రీ ఫ్రూట్స్ లాగా ఫ్రూట్స్ ఉంటాయట వీటి నేమ్ అయితే నాకు గుర్తులేదు అత్తే చెప్పారు కానీ పేరు మర్చిపోయాను నేను ఇక్కడ చూడండి పాదులు చిక్కుడు పాదు పెట్టారు ఇదంతా చివరి వరకు చూడండి చిక్కుడు పాదు ఇదంతా ఇది చూడండి ఇదంతా ఎలా ఉందో ఇక్కడ ఇది చూడండి మీకు చూపిస్తున్నాను కదా కనిపిస్తుందా ఇది కాసిరేక్కాయలు ఉంటాయి కదా ఆ చెట్టు అన్నమాట ఇది ఇంకా చిన్న చెట్టే కానీ దానికి ఒకటైతే ఉంది ఒక రేగిపండు కనిపించిందా లేదా మీకు ఇప్పుడు స్టార్ ఫ్రూట్ అంటారు కదా ఆ స్టార్ ఫ్రూట్ చెట్టు అన్నమాట ఇది ఇంకా ఫ్రూట్స్ అవి లేవు కానీ ఇది స్టార్ ఫ్రూట్ అన్నమాట చెట్టు అయితే ఇక్కడే చూడండి చిన్న చెట్టు కనిపిస్తుంది కదా కిందన దాని గురించి చెప్తాను మీకు ఒకసారి ఇక్కడ ఇంకా మొక్కలు ఉన్నాయి కదా ఇవి చూడండి ఈ జామ చెట్టు ఉంది కదా ఇవి కాయలు అయితే చాలా పెద్దగా ఉంటాయి ఇప్పుడైతే కాయలు లేవు కానీ చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఏమో కమలా చెట్లు ఉన్నాయి ఇక్కడ ఇంకా ఇక్కడ దానిమ్మ చెట్టు చూడండి ఇదిగో దానిమ్మ చెట్టు ఇది మీకు ఇందాక చిన్న చెట్టు ఉందని చూపించాను కదా అదనమాట అది ఏంటంటే మనం బిర్యానీలో వేస్తాం కదా మసాలా ఆకు బిర్యానీ ఆకు అంటారు కదా ఆ చెట్టు అనమాట అసలు ఇలా పచ్చిది వేసినా కూడా మనకి నీళ్ళల్లో మంచి ఫ్లేవర్ వచ్చి బాగుంటుంది ఇది చూడండి పపాయ ఉన్నాయి కదా చూడండి వీటితో నేను ఒకసారి టూటీ ఫ్రూటీ కూడా చేసాము బాగా వచ్చినాయి సార్ మీకు వీడియో కూడా చేసి పెడతాను టూటీ ఫ్రూటీ కూడా ఇప్పుడు మనం తమలపాకులు చూపిస్తాను పదం తమలపాకులు పాదు ఉంటుంది చూడండి ఇది ముందు వీడియో చూపించాం కదా మీకు మా ఇంటి దగ్గర నుంచి చూపించిన వీడియోలో చూపించాను కదా మీకు తమలపాకులు పాదు అని అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటుందని ఇది చూడండి కొబ్బరి చెట్టు పై వరకు ఎక్కేస్తుంది పాదు చూడండి ఇంట్లో మాకు ఏ పూజలైనా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటాను తమలపాకులు అవి ఇది చూడండి చాలా అందంగా ఉంది కదా దీని పేరేంటో నాకైతే తెలీదు బాగుంది కదా అని చిన్న క్లిప్ తీసాను ఇది అత్తయ్య వాళ్ళ ఇంట్లో కుక్క ఉంటుంది చూడండి రాఖీ దీని పేరు పైన ఇంటి పైన చూడండి ఒక కోడి ఎలా ఎక్కుతుందో అది బాగుంది కదా అని తీసాను అవి కూడా ఆ కోళ్ళు కూడా ఒక రకం కోళ్ళు అనమాట అవి అలాగే పొట్టిగా ఉంటాయి చూడండి కనిపిస్తుంది మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా చూడమండు నాకు అట్లా పేరైతే ఐడియా లేదు కానీ అవి మాత్రం ఇలా షార్ట్గానే ఉంటాయట కోళ్ళు బాగున్నాయి కదా ఎలా చూస్తుందో చూడు రాకి ఇవి చూడండి హ్యాంగింగ్స్ ఉన్నాయి గుమ్మం దగ్గర ఉంటాయి అటు ఇటు బాగున్నాయి కదా ఇక్కడ చూడండి ఈ బకెట్లో నుంచి ఇది ఇలా వస్తున్నట్టుగా ఈ ప్లాంట్ పెట్టారు బాగుంది కదా చూడండి బకెట్లో నుంచి చెట్టు వచ్చేటట్టుంది కదా మా చిన్న అలా క్రియేటివ్గా ఆలోచించి చేస్తారు ఆ లైటింగ్స్ అన్నీ కూడా మా చిన్న చేసే క్రియేషన్ ఇది చూడండి ఎంత బాగా చేశారో ఇది ఈ కుండీలో నుంచి ఇది ఇలా ప్లాంట్ ఇలా వస్తున్నట్టు బాగుంది కదా అండ్ ఇలా పడిపోతున్నట్టు
ప్లాంట్స్ అన్నీ చూడండి ఎలా ఉన్నాయో. ఇది బయటన అన్నమాట, గేట్ బయటన. ఈ ప్లాంట్ బాగుంది కదా, ఫ్లవర్స్ అని తీసాను. ఇది పారిజాతం అంటారు కదా, పారిజాతం అన్నమాట. ఇది ఇది పారిజాతం ఉంది కదా, ఇది మా ఇంటి దగ్గర గేట్ బయటన ఉంటుంది అన్నమాట. ఇది దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేశాను చూడండి. అసలు మంచి స్మెల్ నైట్ అయితే, మీకు నైట్ టైం కూడా ఒక క్లిప్ తీసి యాడ్ చేశాను. ఇవి మొగ్గలతో ఉన్నప్పుడు ఈవినింగ్ టైంలో తీసాను ఇది. ఇంకా ఇది చూడండి, పువ్వులు విడిచిపోయి. అసలు ఇది నైట్ టైము, మంచి వాసన అసలు చెట్టు దగ్గర నుంచి ఉంటే. మా గేట్కి ముందు ఉంటుంది అన్నమాట ఇది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఫస్ట్ టైం కదా ఇలాగా ఎక్స్ప్లెయిన్ చేయడం చెప్పడం, అది ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే కనుక ఏమనుకోవద్దు. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.